హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఒక స్లాబ్ అనేది వేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. ఈ వీడియో ఇల్లు కట్టుకునే వారికి కానీ స్లాబ్ వేసుకునే వారికి కానీ తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు కాకపోయినా మీకు ఫ్యూచర్లో అయినా సరే మీ ఇంటికి మీరు ఎస్టిమేషన్ అనేది వేసుకునే టైంలో అయినా సరే మీకు స్లాబ్కు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది. అందులో ఎవరో ఒకరికి ఇల్లు కట్టుకునే వారికి కానీ స్లాబ్ వేసుకునే వారికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి వీడియో అనేది పూర్తిగా చూడండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక 100 గజాలలో ఒక స్లాబ్ అనేది వేసుకుంటే, లేదా ఒక 20 అడుగులు వెడల్పు 45 అడుగులు పొడవుతోటి ఉండే ఒక స్లాబ్, సో ఇది మనకి 900 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుంది. అంటే 9 యూనిట్ల స్లాబ్ అనేది వేసుకోవాలి అన్నట్లయితే ప్రజెంట్ మనకి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, మేస్త్రులు కావచ్చు అలాగే మెటీరియల్ కావచ్చు, టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది తెలుసుకుందాం. ముందుగా మనకి స్లాబ్ అంటే స్టార్టింగ్ లో మనం సెంటరింగ్ అనేది పెట్టించుకుంటామండి. ఈ సెంటరింగ్ కి మనకి ప్రజెంట్ ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి 40 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ 900 స్క్వేర్ ఫీట్ ఏరియా కాబట్టి 40 రూపాయల చొప్పునే చూసుకుంటే 36,000 రూపాయల దాకా మీకు సెంటరింగ్ కి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చి టోటల్ గా 90 సిమెంట్ బ్యాగుల వరకు కూడా మీకు ఇక్కడ పడతాయి. ఒక సిమెంట్ బ్యాగ్ కాస్ట్ అనేది 380 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు. ఇవి బ్రాండ్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి, అది చూసుకోండి. సో మనకి 90 బ్యాగులు అంటే 380 రూపాయల చొప్పున 34,200 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. ఇక స్టీల్ అనేది తీసుకుంటాం, స్టీల్ కూడా మనకి నచ్చిన బ్రాండ్స్లో అయితే తీసుకుంటాం. సో స్టీల్ వచ్చేసి మనకి ఇందులో 16mm రాడ్లు అనేవి యూజ్ చేసుకుంటాం. అలాగే 8mm రాడ్లు యూజ్ చేసుకుంటాం, 12mm యూజ్ చేసుకుంటాం, 10mm యూజ్ చేసుకుంటాం, 6mm కూడా యూజ్ చేసుకుంటాం. ఇలా అన్ని కలిపే మనకి 1 టన్ను వరకు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి 1 టన్ అంటే 75,000 రూపాయల చొప్పున మనకి ప్రజెంట్ చార్జ్ చేస్తున్నారు. బ్రాండ్స్ని బట్టే ఉంటుందండి కాస్ట్ అనేది. సో 75,000 రూపాయలు అనేది మీకు ఇక్కడ స్టీల్కి కాస్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇసక శాండ్ అనేది తీసుకుంటామండి. శాండ్ వచ్చేసరికి 4 యూనిట్ల వరకు కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇందులో కొంచెం మిగులుతుందిలేండి. 4 యూనిట్లు అనేది తీసుకుంటే సుమారుగా మనకి 1 యూనిట్ ధర 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా ఛార్జ్ అనేది చేస్తున్నారు ఏరియాస్ని బట్టి అనమాట. సో 4,000 రూపాయలు అనేది తీసుకుందాం 4 యూనిట్లకి. 16,000 రూపాయల దాకా మీకు ఇక్కడ శాండ్కి ఇసక్ అయితే ఖర్చు అనేది అవుతుంది. అలాగే ఇందులో కంకర్ అండి, ఇది వచ్చేసరికి 35 మందంలో ఉండే కంకర్ని మనం స్లాబ్లు వేయడానికి యూజ్ చేసుకోవాలి. సో మనకి ఈ 20mm కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం. దీనికి ఇది కూడా మనకి 4,000 రూపాయల దాకా అయితే తీసుకున్నారు. 3,800 నుంచి 4,000 రూపాయల దాకా అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది కూడా 4 యూనిట్లు అనేది మనకి కావాలి. సో దీనికి కూడా మనకి 16,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఇక అలాగే మనకి స్లాబ్లో పైపులు అనేవి పెట్టించుకుంటాం. ఇప్పుడు చాలామంది లేటెస్ట్గా ఏం చేస్తున్నారంటే సీలింగ్స్, ఇప్పుడు వేసుకునే ప్రతి ఇంటికి కూడా సీలింగ్స్ అనేవి పెట్టించుకుంటున్నారు. కాబట్టి సీలింగ్ పైన మనం ఈ పైపులు అంటే ఎలక్ట్రికల్ పైపులు ఇవన్నీ నడుపుదామని చెప్పేసి స్లాబ్లో పెట్టించట్లేదు. అంటే స్లాబ్లో పెట్టించిన ఒకవేళ క్రాక్లు ఏమన్నా వస్తాయేమో ఫ్యూచర్లో అనే ఉద్దేశంతో కావచ్చు, లేదా ఈ స్లాబ్ వేసేటప్పుడు దీని మీద మనకి ఈ బలతో ట్రాలీలతో తీసుకొచ్చి పోసేటప్పుడు, లేదా మేస్త్రులు తొక్కేసి పైపులు పగిలిపోయి అక్కడ కొంచెం లీకులు అయ్యి ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఈ పైపులను అయితే అవాయిడ్ చేస్తున్నారండి. లేదు మేము పైపులు కూడా వేయించుకుంటాం స్లాబ్లోనే అనే పని అయితే మీకు ఈ పైపులకి అలాగే వేసినందుకు 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల దాకా కాస్ట్ అవుతుందన్నమాట. సో అలాగే మనకి బ్రికెట్స్ అనేవి యూజ్ చేసుకుంటామండి స్టీల్ కింద పెట్టడానికి. ఈ బ్రికెట్స్కి 300 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే డాటర్ ఫిక్సిట్ అని చెప్పేసి వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ కూడా యూజ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మనకి 5 లీటర్ల డబ్బా అనేది ఒకటి సరిపోతుంది. సో 5 లీటర్ల క్యాన్ వచ్చేసరికి మనకి ఇది 740 రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది. అలాగే మనకి ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఉంటాయండి. అంటే మనకి స్లాబ్ వేసిన వారికి భోజనాలు పెట్టడం కానీ, అలాగే కూల్ డ్రింక్స్ ఇలాంటివి అందించడం కానీ, ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా ఖర్చులకి 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల దాకా ఎక్స్ట్రా బడ్జెట్ అనేది వేసుకుందాం. సో అలాగే మనకి మేస్త్రులకి అయ్యే బడ్జెట్ చూసుకుందాం. రాడ్ బెల్డింగ్ మేస్త్రులు వీళ్ళందరూ కూడా మనకి ఈ ఇందులో సువలు ఇవన్నీ కూడా పెడతారు కాబట్టి వీరికి వచ్చేసరికి సుమారుగా 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మేస్త్రి గారికి, బేల్దారి మేస్త్రి గారు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ రోజు వర్క్ చేసినందుకు సుమారుగా 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకుంటారు. అలాగే మనం దీనికి ఒక లిఫ్ట్ అనేది పెట్టించుకుంటాం, దానికి పని చేయడానికి ముఠా వాళ్ళు అనేది వస్తారు. వీరందరికీ కలుపుకొని సుమారుగా మనకి ఇక్కడ ఒక 15,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఇక మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది చూసుకున్నట్లయితే 221,040 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీగా 220,000 రూపాయలు అనేది మీకు బడ్జెట్ అనేది
అవుతుంది. ఇది ప్రజెంట్ అయ్యే బడ్జెట్. మీరు ఈ వీడియో అనేది ఫ్యూచర్లో కనుక చూస్తున్నట్లయితే అప్పుడు మీ ఏరియాలో ఎంత రేట్లు తీసుకుంటున్నారు ఏంటి అనేది ఆ రేట్లని కంపేర్ చేసుకుంటే మీకు ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది ఒక లెక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.